అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. నేను సెర్పు ఆర్ఐజీపీ కార్యక్రమం నందు కార్యకర్తగా పనిచేస్తున్నాను. రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా కంది పంట అతి ముఖ్యమైనది. ఇది మెట్ట ప్రాంతంలో ఇప్పటి వరకు 2 నుంచి 3 క్వింటాళ్ళు, తడి ప్రాంతం అయితే మనకు 4 నుంచి 5 క్వింటాళ్ళ వరకు కంది దిగుబడి వస్తుంది. కానీ మనం ఎక్కువ దిగుబడి రావాలి, ఈ కరువు ప్రాంతం నుంచి ఎక్కువ దిగుబడి పొందాలి అంటే మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కందిలో అధిక దిగుబడి రావడానికి 30 నుంచి 40 రోజుల వరకు నర్సరీ పెంచి ప్రధాన పొలంలో వేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఆ విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ సమావేశానికి వచ్చిన వెంకటేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మనం సాధారణంగా కంది విత్తనాలు జూన్ నెలలో వర్షాలు పడితేనే నేరుగా వేస్తాము. ఆ పద్ధతి కాకుండా నర్సరీ పద్ధతి ద్వారా 30 రోజుల నుంచి 40 రోజుల వరకు పెంచి అధిక దిగుబడిని సాధించవచ్చు. ఆ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందామా? అన్నా, ఈ పద్ధతి అయితే బాగుంది. ఈ నర్సరీని చేసుకోవడానికి ఏమేమి కావాలి? మంచి ప్రశ్న అడిగినారు జ్యోతి. మనకు నర్సరీ పెంచడానికి కావాల్సినవి 1 ఎకరాకు సరిపడ కిలో కంది విత్తనాలు, తర్వాత కావాల్సినవి పాలిథిన్ కవర్లు. మనకు మెట్టలో అయితే 2904 కవర్లు పాలిథిన్ కవర్లు కావాలి. నీటి ఆధారం అయితే మనకు 2420 కవర్లు అవసరము. వీటితో పాటు సుమారు 1 టన్ను మట్టి కావాలి. వీటితో పాటు 250 నుంచి 300 కిలోల వర్మీ కంపోస్ట్ లేదా 250 నుండి 350 కిలోల ఘనజీవామృతం. అంతేకాకుండా వీటితో పాటు 1 కేజీ ట్రైకోడర్మా విరిడి కూడా కావాలి. అన్నా, ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత ఏం చేయాలి? మంచి ప్రశ్న అడిగినావు సుధాకర్. ఇప్పుడు నర్సరీ ఎలా పెంచాలో చేసి చూపిస్తాను. ముందుగా ఇలా నీడ ఉన్న ప్రదేశాన్ని నర్సరీ పెంపకం కోసం ఎన్నుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నా? మనం తీసుకున్న ఈ 1 టన్ను మట్టిలో 250 కేజీలు కానీ లేదా 300 కేజీల వర్మీ కంపోస్ట్ కానీ ఘనజీవామృతం కానీ తీసుకొని దానితో పాటుగా 1 కేజీ ట్రైకోడర్మా విరిడి కలుపుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అన్నా, ఈ వర్మీ కంపోస్ట్ ఎందుకు? రమణ, ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఘనజీవామృతం కానీ ఎందుకంటే నర్సరీలో మొక్క బాగా పెరగడానికి. అన్నా, ఈ ట్రైకోడర్మా విరిడి ఎందుకు కలపాలి? సుధాకర్, నర్సరీలో కానీ నాటిన తర్వాత కానీ మొక్కకు ఎటువంటి తెగులు రాకోకుండా ఈ ట్రైకోడర్మా విరిడి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 2-3 రోజుల తర్వాత పాలిథిన్ కవర్లో నింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కవర్లలో పాలిథిన్ కవర్లలో నింపిన తర్వాత నీటితో బాగా తడపాలి. బీజామృతంతో కానీ ట్రైకోడర్మా విరిడితో కానీ విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టిన కంది విత్తనాలని కవర్కు 2 చొప్పున నాటుకోవాలి.
మనకు అందుబాటులో ఉండే ఏ రకమైన కంది విత్తనాన్నైనా ఈ నర్సరీ పద్ధతికి వాడుకోవచ్చు. ఈ నర్సరీకి 30 రోజుల వరకు ఉదయం సాయంత్రం నీళ్లు పెట్టుకోవాలి. 30 రోజుల తర్వాత వర్షాలు పడిన వెంటనే ఈ మొక్కలను నాటుకోవాలి. ఒకవేళ వర్షాలు ఆలస్యం అయితే 40 రోజుల వరకు నర్సరీ పెంచి తర్వాత నాట్లు వేసుకోవచ్చు. అన్న, ఈ కంది మొక్కలను నర్సరీలో పెంచి నాటడం వల్ల ఎంత దిగుబడి పెరుగుతుంది? ఈ పద్ధతిలో కంది పంట సాగు చేయడం వల్ల సుమారు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అన్న, వీటిని 30 రోజుల తర్వాత ఎలా నాటుకోవాలి? మంచి ప్రశ్న అడిగినవు రమణ. వర్షాధార భూముల్లో అయితే సాలుకు సాలుకు మధ్యలో 5 అడుగుల దూరము, మొక్కకు మొక్కకు మధ్య 3 అడుగుల దూరంలో నాటుకోవాలి. అదే నీటి పారకం కానీ డ్రిప్ కానీ ఉన్నట్లయితే సాలుకు సాలుకు మధ్యలో 6 అడుగుల దూరము, మొక్కకు మొక్కకు మధ్యలో 3 అడుగుల దూరంలో నాటుకోవాలి. చివరిగా నాటే ముందు మనం 2 కవర్లలో 2 విత్తనాలు వేసినాము కాబట్టి 2 మొక్కలు బాగా పెరిగిన తర్వాత బాగా పెరిగిన మొక్కను ఉంచి 2వ మొక్కను కత్తెరతో కట్ చేసి బాగా పెరిగిన మొక్కను నాటుకోవాలి. అన్న, ఈ నర్సరీ పద్ధతి ద్వారా కంది మొక్కలు నాటి పెంచడం వలన అనేక లాభాలు ఉన్నందున మా సంఘ సభ్యులందరము ఈ పద్ధతినే అవలంబిస్తాము. ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు మా ధన్యవాదాలు.